నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. శ్వాసకోశ వ్యాధులకు కారణాలేంటి, ఎక్కువ రోజులు దగ్గు వేధిస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వాటికి నివారణ ఏమిటో తెలుసుకుందాం. డాక్టర్ కిరణ్స్ హోమియోలైఫ్ డాక్టర్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ముఖ్య కారణాలు ఇవి తెలుసుకునే ముందు అసలు ఎన్ని రకాల జబ్బులు ఉంటాయి ఇందులో? ఇప్పుడు శ్వాసకోశ వ్యాధులు అంటే జనరల్గా ఊపిరి పీల్చే క్రమంలో వచ్చేటువంటి వ్యాధులు అని మనం చెప్పుకోవచ్చు. తేలిగ్గా ప్రజలకు అర్థమయ్యే దానికి ఏంటంటే, ఊపిరి పీల్చుకునే క్రమంలో ముక్కు నుండి స్టార్ట్ అయ్యి తర్వాత అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, తర్వాత లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, తర్వాత లంగ్స్, ఇటువంటి భాగాలు అంటే ల్యారింగ్స్, ఫ్యారింగ్స్, తర్వాత లంగ్స్, ఇటువంటి ఈ భాగాలకు కనుక ఏదైనా వ్యాధి వస్తే దాన్ని శ్వాసకోశ వ్యాధులుగా మనం పరిగణించవచ్చు. ఈ శ్వాసకోశ వ్యాధుల్లో అనేక రకాలైనటువంటి జబ్బులు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ముక్కు నుంచి మనం గాలి పీల్చిన తర్వాత ఆ గాలి సైనసెస్ అనే భాగాల ద్వారా శుద్ధీకరింపబడజేస్తాయన్నమాట. అంటే అందులో ఉన్న మలినాలని తొలగించడానికి ఉపయోగపడతాయి సైనస్లు. సైనస్లు కనుక ఏదైనా ప్రాబ్లం కనుక వస్తే సైనసైటిస్ అనే వ్యాధి వస్తుంది. తర్వాత మనం పీల్చినటువంటి గాలి ఏదైనా లోపలికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఆహారం ద్వారా ఏదైనా తీసుకున్న తర్వాత ఈ ల్యారింగ్స్, ఫ్యారింగ్స్, తర్వాత ఈ గనక సక్రమంగా తిన్నప్పుడు కొంతమంది చిన్నపిల్లల్లో పొరపాటున ఆహార నాళిక ద్వారా కాకుండా ఈ మెతుకులు ఒక్కోసారి శ్వాసకోశ నాళాలలోకి వెళ్తుంటాయి. అప్పుడు పొలమారటం, దగ్గు రావటం, ఇటువంటి కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనం ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చెప్పుకోవాలంటే మెయిన్ ప్రధానమైనటువంటి సింప్టమ్ ఏంటంటే కాఫ్, అంటే దగ్గు. దగ్గు అనేది ఒక సింప్టమ్ అన్నమాట. దగ్గు అనేది ఒక జబ్బు కాదు, అది ఒక సింప్టమ్. అంటే ఈ దగ్గు అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక జబ్బుల్లో ఈ దగ్గు ఒక ప్రధాన కారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ కాఫ్ అనేది దానికి, అందులో ముఖ్యంగా మనం ఒక 3 వెరైటీస్గా మనం దగ్గుని విభజించవచ్చు. డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు. దగ్గు వస్తుంది, కళ్ళు కళ్ళు మంది దగ్గుతుంటారు కానీ తెమడరాదు. అది చాలా అలా గనక ఎక్కువ గనక వచ్చినట్లయితే అది చాలా బాధాకరంగా ఉంటుంది. తర్వాత మన ఫ్లమ్ అంటే శ్లేష్మంతో కూడినటువంటి దగ్గు, అంటే దగ్గినప్పుడు కఫం అనేది బయటికి వస్తూ ఉంటుంది, దాన్ని ప్రొడక్టివ్ కాఫ్ అని అంటూ ఉంటారు. తర్వాత మూడో రకం ఏంటంటే క్రానిక్ కాఫ్, అంటే ఏంటి, దగ్గు అనేక సంవత్సరాల తరబడి ఉండటం, తర్వాత లోపల ఈ శ్వాసకోశ సంబంధిత భాగాల్లో బ్రాంకైటిస్ కానీ, తర్వాత ఆస్మా, లేకపోతే టీబీ, ఇటువంటి వ్యాధుల్లో కూడా ఈ దగ్గు ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందు మనం ముఖ్యంగా దగ్గు రాగానే జనరల్గా ఏదైనా డస్ట్ ఏదైనా వెళ్ళినప్పుడు అలర్జీ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం దగ్గు రావడానికి. ఇటువంటి లక్షణాలు ఏదైనా దగ్గు కనుక వచ్చినట్లయితే వెంటనే హోమియోపతి వైద్యుని దగ్గర కనుక వెళ్ళినట్లయితే అసలు ఆ దగ్గు అనేది ఎందుకు వస్తుంది, ఏ టైప్ ఆఫ్ కాఫ్ అది అని పరిశీలించి హోమియోపతి మందుల ద్వారా నేను చెప్పినటువంటి ఇందాక ఏ వ్యాధి అయినా సరే కంప్లీట్గా తగ్గటానికి మంచి హోమియో మందులు లభిస్తాయి. రైట్. చిత్తూరు నుంచి కాలర్ ఉన్నారు లైన్లో. హలో గుణశేఖర్ గారు. హలో. హలో గుణశేఖర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. మేడం పిల్లు కూతురు వస్తాయి నైట్ పనుకుంటే. ఓకే చెప్పండి. ఇంకా ఏదైనా సమస్య ఉందా మేడం? సార్ సార్ చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. పనుకుంటే నైట్ పిల్లి కూతురు వస్తాయి సార్? పిల్లి కూతురు వస్తూ ఉంటాయి. ఎంతకాలం నుంచి వస్తుంది? సరే, ఇప్పుడు అంటే వీజింగ్ సౌండ్స్ అని అంటూ ఉంటారు. ఇది ఆస్మాలో ఒక సిమ్టమ్, తర్వాత బ్రాంకైటిస్, బ్రాంకైటిస్లో కూడా ఈ వీజింగ్ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీజింగ్ సౌండ్స్ పిల్లి కూతురు వచ్చినాయి అంటే అతనిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధి గ్యారంటీగా ఉన్నట్లే. కాబట్టి వెంటనే కొన్ని రకాల రక్త పరీక్షలు, తర్వాత చెస్ట్ ఎక్స్రే ఇటువంటి కనుక తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే హోమియోపతి వైద్యం ద్వారా ఈ పిల్లి కూతురుల్ని కంప్లీట్గా తగ్గించవచ్చు. పిల్లి కూతురు అనేది ఒక సింప్టమ్ అన్నమాట. అనేక కారణాలు ఉంటాయి పిల్లి కూతురు రావడానికి. ఏ జబ్బు అన్నది నిర్ధారణ చేసిన తర్వాత దానికి తగిన విధంగా హోమియోపతి మందులు కనుక వాడినట్లయితే పూర్తిగా ఈ పిల్లి కూతుర్ని నివారించడానికి మంచి మందులు లభిస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ పిల్లి కూతురు అనేవి ఎక్కువగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. నిద్రపోయినప్పుడు, లేకపోతే మెలకు గుండి శ్వాస పీలుస్తున్నప్పుడు కూడా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి.
ఇదేంటంటే ఉబ్బస వ్యాధికి అదొక ప్రధానమైనటువంటి లక్షణం. ఉబ్బసం కనుక ఉన్నట్లయితే చిన్నపిల్లలు అప్పుడు ఉబ్బసం ఉన్న తర్వాత 12-13 సంవత్సరాలకి కొందరికి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, మరికొందరికి అలా స్టాండ్ అయిపోయి అది ఆస్థమా ఉబ్బసంగా తయారవుతుంది. మళ్ళీ ఉబ్బసాల్లో 2 రకాలు ఉంటాయి, 1 కార్డియక్ ఆస్థమా, 2 బ్రాంకైటిస్, మన లంగ్స్కి సంబంధించినటువంటి ఆస్థమా. కార్డియక్ ఆస్థమా అంటే గుండెకు సంబంధించిన వ్యాధుల వలన కలిగినటువంటి ఆయాసాన్ని కార్డియక్ ఆస్థమా అని పిలుస్తూ ఉంటాం. తర్వాత ఈ మన లంగ్స్కి సంబంధించినటువంటి ఆస్థమా వేరే ఇంకొక రకం, ఇలా 2 రకాలుగా మనం ఆస్థమా అని చెప్పుకోవచ్చు. అది అసలు ఈ ఆస్థమాకి ఏది మూల కారణం అన్నది ఆ డాక్టర్ గారు అక్కడ పరీక్షించి ఆ వ్యక్తిని నిర్ధారించిన తర్వాత దానికి సరైనటువంటి హోమియోపతి మందులు కనుక వాడుకున్నట్లయితే కంప్లీట్గా ఈ దగ్గు, ఈ పిల్లి కూతలు, ఈ ఆస్థమా అనే వ్యాధి కంప్లీట్గా తగ్గుతుంది. ఇదే వేరే విధానం, వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటే అలోపతికి కానీ ఇవి కనుక వాడినట్లయితే అవి తాత్కాలిక ఉపశమనాలే మాత్రమే కానీ పూర్తిగా నివారించబడదు జబ్బు అనేది. హోమియోపతి వైద్య విధానంలో హోమియోపతి మందుల ద్వారా కంప్లీట్గా ఈ వ్యాధులన్నింటిని కూడా సంపూర్ణంగా తగ్గించవచ్చు. ఓకే, ఇక దగ్గు అనేది సింప్టమ్ మాత్రమే, అదొక వ్యాధి కాదు అని అన్నారు. సో అది దేనికి సింప్టమ్ అని అనుకోవచ్చు? దగ్గు చాలా కాలం కనుక వేధిస్తే ఎవరికైనా, చాలా కాలం కనుక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి వ్యాధుల్లో ఏ వ్యాధి ఉన్నా సరే దగ్గు వస్తూ ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా దగ్గు రావడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ క్యాన్సరు అటువంటి జబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి దగ్గు అందులో ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా టీబీ ముఖ్యంగా అంటే ట్యూబర్క్యులోసిస్ అని మనం చెప్తూ ఉంటాం, ఈ టీబీ వల్ల కూడా దగ్గు వస్తూ ఉంటుంది. అలాగని ఈ దగ్గు ఏ సమయంలో వస్తుంది, ఉదయం పూట వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం పూట వస్తుందా, లేకపోతే రాత్రి కొందరికి దగ్గు వల్ల నిద్రాభంగం అవుతుంది, రాత్రి అసలు నిద్రపోలేరు, రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతారు, పగలు బాగానే ఉంటారు, రాత్రి పడుకునే సమయానికి ఈ మన దగ్గుతో బాధపడుతూ వాళ్ళు సరిగ్గా పడుకోలేక కూర్చునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే హోమియోపతి వైద్యం దగ్గర కనుక వచ్చినట్లయితే అతని యొక్క లక్షణాలను పరిశీలించి కాన్స్టిట్యూషనల్ వైద్య థెరపీ ద్వారా సంపూర్ణంగా ఇటువంటి వ్యాధులన్నింటిని కూడా తగ్గించడానికి మనకు మంచి మందులు హోమియోపతిలో లభిస్తాయి. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి హిమా గారు లైన్లో ఉన్నారు. హలో హిమా గారు. చెప్పండి. హలో, నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు న్యూమోనియా ఉందండి, ఒక 1 ఇయర్ నుంచి ఉంది. ఓకే చెప్పండి. న్యూమోనియానా? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి డైరెక్ట్ గా మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే సార్, నాకు నమస్తే సార్. నమస్తే మ్యామ్, చెప్పండి. నాకు న్యూమోనియా వచ్చిందండి లాస్ట్ మే నుంచి ఇయర్ లో. ఓకే, అప్పటి నుంచి ఏంటంటే కఫం బాగా వస్తుంది. ఓకే, దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం, తర్వాత మెడిసిన్ వాడుతున్నాను, కానీ కంప్లీట్ గా క్యూర్ అవ్వలేదు సార్. తర్వాత ఏంటంటే ఈ ఎలాంటి స్మెల్స్ ఏది పడట్లేదు సార్ అసలు. ఓకే, అంటే ఇప్పుడు మీకు జ్వరం ఏమైనా వస్తుందమ్మా ఈ మధ్యలో? ఈ మధ్య లేదు సార్, అంటే నాకు కొంచెం కోల్డ్ గానీ కాఫ్ గానీ అనిపించిందంటే నేను వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాను, దానికి మెడిసిన్ ఇస్తున్నారు, యాంటీబయాటిక్స్ అవి వాడుతుంటే ఒక 10 డేస్ అట్లా తగ్గుతుంది. మళ్ళీ ఇప్పుడు వెదర్ కొంచెం చల్లగా ఉన్నా కూడా మళ్ళీ కొంచెం థ్రోట్ పెయిన్, డ్రై కాఫ్ అలా వస్తుంది సార్. మామూలుగా అయితే రెగ్యులర్ గా ఏంటంటే ఎప్పుడు కఫం వస్తూనే ఉంటుంది. ఏంటంటే దానివల్ల నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. అది ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి న్యూమోనియా అనే వ్యాధితో మీరు ఇదివరకు బాధపడ్డారు, ఇప్పుడు మళ్ళీ అది పూర్తిగా తగ్గలేదు. ఆ న్యూమోనియా అనేది మీకు మళ్ళీ ఈ ఎలర్జీ వల్ల కానీ, తర్వాత మీకు పడని వస్తువులు లేకపోతే పడని గాలి, డస్ట్ తగలటం వల్ల మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారు మీరు? ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏవో ట్యాబ్లెట్స్ వేసుకుని తాత్కాలిక ఉపశమనం మాత్రమే మీకు ప్రస్తుతం వస్తుంది. అది పూర్తిగా తగ్గాలంటే ఇంగ్లీష్ మందుల వల్ల తగ్గటం అనేది కుదరదు. ఇంగ్లీష్ మందుల్లో జనరల్గా వారి ట్రీట్మెంట్ ప్రకారం, వాళ్ళ వైద్య విధానం ప్రకారం ఏ మీకు అప్పుడు ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాళ్ళు సింప్టమ్స్ను బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కంప్లీట్గా మీకు ఈ న్యూమోనియా అనే వ్యాధి తగ్గాలి అని అంటే ఖచ్చితంగా హోమియోపతి మందులు వాడాలి. మీరు టీవీలో కనిపిస్తున్న నంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, ఒకసారి వచ్చి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే మీకు పూర్తిగా
న్యూమోనియా వ్యాధి నుంచి మీరు విముక్తి పొందవచ్చు. రైట్, నెక్స్ట్ కడప నుంచి కాల్ చేస్తున్నారు. హలో మోహన్ రెడ్డి గారు. అవునవును. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. మేడం చెప్పండి. గొంతు ఇన్ఫెక్షన్ ఉంది మేడం. ఓకే, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే అండి, ఎంతకాలం నుంచి ఉందండి? సార్ గొంతు ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే, గొంతు రాత్రి పూట కొద్దిగా అడ్డబడినట్టుంటుంది. ఓకే, లైట్ గా గల్ల వస్తుంది, కొద్దిగా ఛాతి కొంచెం బరువుగా ఉన్నట్టుంటుంది అప్పుడప్పుడు. ఓకేనండి, అది ప్రాబ్లం సార్. ఓకే, మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అని అంటూ ఉంటారు మీరు చెప్పిన లక్షణాలను బట్టి. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే లారెంజైటిసా ఫారెంజైటిసా, ఎక్కడ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నది అన్నది కనుక మీరు ఒకసారి మన హోమియో వైద్యుని కనుక దగ్గరికి వెళితే పరీక్ష చేసి మీ లక్షణాలు సంపూర్ణంగా తెలుసుకుని దాని ద్వారా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ని హోమియో మందుల ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది లోపల ఎయిదర్ శ్వాసకోశ నాళాల్లో ఎక్కడైనా లారింగ్స్లో కానీ ఫ్యారింగ్స్లో కానీ లేకపోతే లోపల మన ఈ లంగ్స్లో కానీ కనుక ఇన్ఫెక్షన్ ఉంటే ఇలాగా సింప్టమ్స్ ద్వారా బయటపడుతూ ఉంటుంది. కొందరు మంచినీళ్ళు తీసుకున్నా గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అన్నం తిన్నప్పుడు కూడా కొందరు ఈ నొప్పితో బాధపడుతూ ఉంటారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండో రకం ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్లో ఈ చెవికి ఇన్ఫెక్షన్ సోకి లేకపోతే ఈ సైనసైటిస్ అనే వ్యాధిని వాళ్ళు అశ్రద్ధ చేయటం వల్ల, సైనసైటిస్ అనే వ్యాధి కనుక వచ్చినట్లయితే ఏదో తాత్కాలికంగా ఇంగ్లీష్ మందులు వాడి తగ్గించుకుని తర్వాత దాన్ని అశ్రద్ధ చేస్తే అది జనరల్గా ఇన్ఫెక్షను మన చెవుల నుంచి మన మన శ్వాస కోశ నాళాల ద్వారా ఈ లారింగ్స్కి తర్వాత ఫ్యారింగ్స్కి తర్వాత లంగ్స్కి కూడా వెళ్ళి న్యూమోనియా బ్రాంకైటిస్ ఇటువంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే మీరు హోమియోపతి వైద్యం కనుక వాడినట్లయితే మీకు తగ్గటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో సాయిలు గారు. హలో హలో సాయిలు గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ చెప్పండి. హలో సార్, మా మమ్మీకి ఇది నైట్ పూట పండుకున్న తర్వాత మొత్తం నిద్రపోతుంది, కొంచెం బోన్ చేసేటప్పుడు కూడా చెప్పండి దగ్గి మస్తు తగ్గుతా సార్. ఇది తెమ్మడాలాగా రాదు, తగ్గుతూనే ఉంటుంది నడుస్తారు. అది దగ్గు ఇప్పుడు జ్వరం ఏమన్నా వస్తుందా మీ మమ్మీకి? లేదు మేడం, లేదు సార్, ఫీవర్ ఏమి ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? ఇది ఒక 1 ఇయర్ నుంచి ఉంటుంది సార్. ఇది టెస్ట్ చేయించలేదు. టెస్ట్ చేయించలేదా? మీరు ఏమి టెస్ట్? టాబ్లెట్స్ వేస్తే కొంచెం తగ్గుతుంది, అప్పటి ముందు ఒక 15 నిమిషాలు అలా తగ్గుతుంది, తర్వాత ప్లస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, దగ్గి మస్తు తగ్గుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల ద్వారా కూడా కొందరికి ఈ చలి గాలి పడక తర్వాత డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఎందువల్ల ఆ దగ్గు వస్తుంది అన్నది ప్రధానంగా తెలుసుకోవాలి. ఒకసారి హోమియోపతి డాక్టర్ గారిని కనుక కలిసినట్లయితే అవసరమైతే ఏమైనా పరీక్షలు అయితే వాళ్ళు చేయాల్సినటువంటి పరీక్షలు ఏమైనా ఉంటే చేసి, లేకపోతే ఆ కఫం పడుతుందన్నారు, ఆ కఫం మా ఏ కలర్లో ఉంది, ఏ రంగులో ఉంది, కొందరికి తెల్లగా పడుతూ ఉంటుంది, కొందరికి మన ఏంటంటే తుప్పు పట్టినటువంటి కఫం పడుతూ ఉంటుంది, కొందరికి ఎర్రగా పడుతూ ఉంటుంది, ఒక్కోసారి కఫంలో రక్త జీర కూడా పడుతూ ఉంటుంది. అంటే అనేక రకాల వ్యాధులు, ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. కాబట్టి అది ఏ వ్యాధికి సంబంధించిన దగ్గు అన్నది హోమియోపతి వైద్యుడు నిర్ణయిస్తారు. దాని ప్రకారం కనుక మీరు మందులు వాడుకున్నట్లయితే ఆ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. రైట్, ఇప్పుడు ఒక బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో జనార్దన్ రావు గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? ఇప్పుడు న్యూమోనియా ఎందువల్ల వస్తుంది మేడం, కారణం ఏంటి? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. న్యూమోనియా అమ్మ, న్యూమోనియా ఎంతకాలం నుంచి ఉందండి? 2016లో వచ్చింది సార్. ఈ జ్వరం, ఇటువంటి ఆయాసం అలాంటి లక్షణాలతో నాకు బాగా తీవ్రత వచ్చింది సార్. ఓకే, తర్వాత మళ్ళీ మధ్యలో తర్వాత మళ్ళీ ఏమైనా రిపీట్ అయిందా? బాగా
ఇన్ఫెక్షన్ చేరిపోయింది సార్ నాకు. చెప్పండి. హలో, గట్టిగా మాట్లాడండి. ట్రీట్మెంట్ తీసుకున్నా సార్. ఓకే, క్యూర్ అయింది, బాగుంది సార్, హెల్త్ ఏం బాగానే ఉంది. అసలు ఎందువల్ల వస్తుంది సార్ ఈ న్యూమోనియా అనేది, కారణం ఏంటి? ఇప్పుడు న్యూమోనియా రావడానికి ఏంటంటే ప్రధానమైన కారణం, ప్రధానమైన ముఖ్య కారణం ఏంటి అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే చెప్తున్నాను నేనండి. ఇప్పుడు న్యూమోనియా అనేది స్టార్టింగ్ ఏంటంటే దానికి ప్రధానమైన లక్షణాలు జ్వరంతో కూడిన చలి వస్తూ ఉంటుంది, శ్వాస ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ న్యూమోనియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుందన్నమాట. న్యూమోనియా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వ్యక్తిగత ఈ మన ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వలన అతనికి శ్వాసకోశ నాళాల ద్వారా ఈ న్యూమోనియా అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి న్యూమోనియా రాగానే జనరల్గా ఇంగ్లీష్ ట్రీట్మెంట్కే మొగ్గు చూపుతూ ఉంటారు, కానీ అది తాత్కాలికంగా తగ్గినట్లు తగ్గి మళ్ళా కొంతకాలానికి రిపీట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా న్యూమోనియాని కంప్లీట్గా మనం మీరు తగ్గించుకోవాలని అంటే హోమియోపతి వైద్య విధానంలో సంపూర్ణంగా అంటే కాన్స్టిట్యూషన్ వైజ్ థెరపీ ఇస్తారు కాబట్టి మీ యొక్క తత్వాన్ని బట్టి అక్కడ మందు సెలెక్ట్ చేసిస్తారు కాబట్టి న్యూమోనియాని పూర్తిగా తగ్గించడమే కాకుండా తిరిగి మళ్ళా రాకుండా ఆ లక్షణాలు అని మీకు అలా అటువంటి ఇమ్యూనిటీ పవర్ మీ శరీరానికి కలిగించినటువంటి మందులు ఉంటాయి కాబట్టి పూర్తిగా ఆ వ్యాధి నుంచి ముక్తి పొందడానికి హోమియోపతి మందులు ఉపయోగపడతాయి. రైట్, నెక్స్ట్ రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారు. హలో శ్రీను గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. తాతగారు నమస్కారం అండి. నమస్తే అమ్మ, చెప్పండి. నాకు సార్ పొడిదగ్గు సంవత్సరానికి ఒకసారి వస్తుంది సారు. చెప్పండి. పొడిదగ్గు తగ్గుతలేదు సార్, 10 సంవత్సరం ఒకసారి డెక్టాలజీ అన్నారు సారు. ఓకే, ఎన్ని ముద్ర వాడినా తగ్గుతలేదండి. మా నాన్నగారు కట్టా ఉందండి, మా నాకు పొడిదగ్గు అసలు తగ్గుతలేదు సారు. సరే, హోమియోపతి మందులు ఏమైనా వాడారా మరి? వాళ్ళదని ఇంగ్లీష్ మందు వాడడం తగ్గించలేదండి సార్. అదే నేనమ్మ తాకి పని చేస్తానండి. ఓకేనమ్మా. ఇప్పుడు మీరు శ్రీను గారు, మీరు ఇంగ్లీషు వైద్యంలో నేను చెప్పింది ఇందాక నుంచి వినే ఉంటారు, సంపూర్ణంగా తగ్గటానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. హోమియోపతి వైద్యంలో సంపూర్ణంగా డెఫినెట్గా సంపూర్ణంగా ఈ వ్యాధులు తగ్గుతాయి. అందులో మీకు వచ్చింది డ్రై కాఫ్, అంటే పొడిదగ్గు అంటున్నారు కాబట్టి పొడిదగ్గు అనేది జనరల్గా అనేక కారణాల వల్ల రావచ్చు. ఏ కారణం వల్ల మీకు వస్తుంది? ఇప్పుడు కొంత అలర్జీ ఉన్న వాళ్ళల్లో ఒక్కసారి ఈ వస్తూ ఉంటుంది, తర్వాత చలిగాలి తగిలినప్పుడు పొడిదగ్గు వస్తూ ఉంటుంది, లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఒక్కోసారి ఈ దగ్గు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అసలు దగ్గు ఎందుకు వస్తుంది అన్నది మూల కారణం ఏంటన్నది తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మీకు పూర్తిగా తగ్గుతుంది. జనరల్గా ఇంగ్లీష్ వైద్యంలో ఈ మన ఎక్స్పెక్టరెంట్స్ అని తర్వాత ఇన్హేలర్స్ అని ఇవి వాడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు హోమియోపతి వైద్యం కనుక వాడినట్లయితే పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో సుమతి గారు. హలో చెప్తున్నా మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో. హలో చెప్పండి. మా బాబుకు అదే కొంచెం ఆయాసం లాగా వస్తుంది సార్. ఆయాసం వస్తుందమ్మా? నడుస్తుంటే ఆయాసం లాగా వస్తుంది. మొన్న 10 రోజుల కింద డాక్టర్ దగ్గర చూసారు సార్. ఓకే, కొంచెం గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా అట్లా అయింది అన్నారు సార్. ఏం ఇబ్బంది లేదన్నారు సార్. ఓకేనమ్మా. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లో ఏంటంటే జనరల్గా పాల ఉబ్బసం అంటూ ఉంటారు, ఆ ఉబ్బస వ్యాధి ఏమన్నా ఉందా, లేకపోతే ఈ ఆయాసం వచ్చినప్పుడు పిల్లి కూతలు ఏమన్నా వస్తూ ఉన్నాయా, అది కొద్దిగా గమనించుకోవాలి. తర్వాత అలర్జీ అంటే కొన్ని కొన్ని పదార్థాలు తిన్న తర్వాత ముఖ్యంగా పిల్లల్లో కొందరికి ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి అటువంటివి కూడా ఏమైనా ఉన్నాయా అనేది మీరు కొద్దిగా గమనించి ఇవన్నీ కనుక హోమియోపతి డాక్టర్ కనుక చెప్పినట్లయితే అక్కడ ఆ కుర్రవాడిని పరీక్ష చేసి తగిన మందులు ఇస్తారు. హోమియోపతిలో పూర్తి వైద్యం ఉంది దీనికి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి. హలో మోహన్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఒక 1 ఇయర్ నుంచి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే చెప్పండి. తర్వాత వచ్చేసారి అప్పుడప్పుడు మామూలుగా ఒక ముక్కు దొరి చేస్తే మళ్ళీ రెండో ముక్కు చేస్తే ఊరుకురికే తుమ్ములు వస్తాయి సార్. ఓకే, అప్పుడప్పుడు ఉన్నట్టుండి గలం వస్తుంది. ఓకే సార్, అది ఏమన్నా రైట్ సైడ్ లో కూడా ఒక్కోసారి థైరాయిడ్ మందులు వాడుతున్నారా మీరు?
థైరాయిడ్కి మామూలుగా ఎల్ట్రాక్సిన్ 25 వచ్చేసి 4 డేస్ రెండు వేసుకుంటారు సార్. 20 mg రెండు ఒక మాత్ర వేసుకుంటారు. అవును సార్. అంటే 50 mg వాడుతున్నారు రోజుకి. 50 mg 4 డేస్, 25 mg 3 డేస్. ఓకే. ఎంతకాలం నుంచి వాడుతున్నారండి? ఒక 1 ఇయర్ మేడం. 1 ఇయర్ సార్. ఓకేనండి. ఇప్పుడు థైరాయిడ్ అనేది కూడా లైఫ్ లాంగ్, మీరు ఎల్ట్రాక్సిన్ వాడుతున్నారు కాబట్టి అది లైఫ్ లాంగ్ వాడుకోవాలి. ఇంగ్లీషు మందు కాబట్టి అది లైఫ్ లాంగ్ ఉన్నంత వరకు ఆ మందులు వాడుకుంటూనే ఉండాలి. అక్కడ మీ యొక్క టీఎస్హెచ్ లెవెల్ ప్రకారం ఆ యొక్క పవరు 50 mg 25 mg పెంచడం తగ్గించడం జరుగుతుంది. ఈ ఏ మందులు కొన్ని సంవత్సరాల తరబడి వాడినట్లయితే దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా వచ్చి వేరే జబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా థైరాయిడ్కి కంప్లీట్గా మన హోమియోపతి వైద్య విధానంలో కంప్లీట్గా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతకాలం, నియమిత కాలం అక్కడ మిమ్మల్ని పరీక్ష చేసి అక్కడ డాక్టర్లు నిర్ణయిస్తారు ఎంతకాలం మందులు వాడుకోవాలి అన్నది. దాని ప్రకారం కనుక మందులు వాడుకున్నట్లయితే కంప్లీట్గా ఈ థైరాయిడ్ అనేది తగ్గుతుంది. తరువాత మందులు అక్కర్ లేకుండానే మీ జీవితకాలం అంతా హ్యాపీగా గడపచ్చు. రైట్. అయితే శ్వాసకోశ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఎలర్జీస్ అని అన్నారు. మరి ఎలర్జీస్ అనేవి మన శరీరంలో ఎందుకు మొదలవుతుంది, అసలు ఎలా వస్తుంది? ఎలర్జీ అనేది ఏంటంటే అనేక కారణాలు ఉంటాయి ఎలర్జీకి. ఎలర్జీ కారణాలని అలర్జెన్స్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇది మనిషికి డిఫరెంట్ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఒకే కారణం వల్ల అందరికీ ఎలర్జీ రాదు. ఒకళ్ళకి గాలి వల్ల ఎలర్జీ వస్తుంది, ఒకళ్ళకి ఈ సూర్య కిరణాల వల్ల ఎలర్జీ వస్తుంది, ఇంకొకళ్ళకి పెయింట్ స్మెల్ వల్ల ఎలర్జీ వస్తుంది, ఒక్కొక్కళ్ళకి పూల స్మెల్ వల్ల కూడా ఎలర్జీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎలర్జీ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ ఎలర్జీతో పాటు ఏంటంటే ఎలర్జీ వచ్చినప్పుడు సాధారణంగా ముఖ్యంగా మనకు సింప్టమ్స్ ఏంటంటే కోల్డ్ అంటే సాధారణంగా మనకు జలుబు చేస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, తుమ్ములు రావటం, ముక్కు నుంచి నీరు గారటం, ఇటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. దీన్ని ఈ కోల్డ్ని కనుక అశ్రద్ధ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ కనుక లోపలికి వెళ్ళి మళ్ళీ శ్వాసకోశ వ్యాధులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. అందువల్ల ఎలర్జీని అశ్రద్ధ చేయకూడదు. ఒక్కొక్కసారి ఎలర్జీలో చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎలర్జీ ఎనఫిలెటిక్ షాక్ అనేది వస్తుంది అన్నమాట. ఏంటి, ఒళ్ళంతా ఉబ్బిపోవటం, దద్దులు రావటం, శ్వాస ఆగిపోవటం, ఆ శ్వాస సరిగ్గా అందకపోవటం, ఎనఫిలెటిక్ షాక్ అంటారు దాన్ని. అందువల్ల ఎలర్జీని ఏదో తేలిగ్గా వచ్చినప్పుడు ఏదో మందు వేసుకుని తగ్గించుకుని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దామని అశ్రద్ధ చేయకుండా వెంటనే హోమియోపతి వైద్యం కనుక వాడినట్లయితే సంపూర్ణంగా ఎలర్జీని తగ్గించడానికి ఏది పడదో అది తట్టుకునే శక్తి మన హోమియోపతి మందుల వల్ల వాళ్ళకి కలిగిస్తాం. కాబట్టి ఈ మనం ఇమ్యూనిటీ వాళ్ళకి పెరిగి అది ఎలర్జీ రాకుండా ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రసాద్ గారు. మేడం చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. నాకు థ్రోట్ అలర్జీ మేడం. మామూలుగా థ్రోట్ లో టాన్సిల్స్ ఉన్నాయి కొన్ని ఏళ్ళ నుంచి. ఓకే చెప్పండి మీ లక్షణాలు ఏంటి సార్? నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు టాన్సిల్స్ ఉన్నాయి. 1 ఇయర్ నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతుంటాయి మామూలుగా టాన్సిల్స్. దాని తర్వాత ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ తయారైపోయింది అనమాట. ఆ థ్రోట్ లో ఇన్ఫెక్షన్ రావడము. మీ వయసు ఎంత అండి? 36 సార్. ఓకే. టాన్సిల్స్ వస్తూ ఉన్నాయి మళ్ళీ పోతూ ఉన్నాయి అంటున్నారు కాబట్టి. ఓకే ఓకే. ఇప్పుడు టాన్సిల్స్ అనేవి ఇప్పుడు మన గొంతు లోపల ఉంటాయి కాబట్టి అవి చాలా మనిషికి ఇంపార్టెంట్ అయినటువంటి భాగాల్లో అవి కూడా ఒకటి. ఎందుకంటే మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి టాన్సిల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ప్రతి మనిషికి టాన్సిల్స్ 2 ఉంటాయి, లోపల కుడివైపున ఒకటి, ఎడమవైపున ఒకటి. టాన్సిలైటిస్ అనేది ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల టాన్సిలైటిస్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. దానికి మీరు ఇలా కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఇంకా పెరిగి ముందు ఎక్కువ తీవ్రత, ఎక్కువ బాధలు రావడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతిలో కంప్లీట్గా తగ్గి మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ఒకసారి మా బ్రాంచ్ని కనుక మీరు కన్సల్ట్ చేసినట్లయితే అక్కడ డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి మళ్ళీ ఇలాగ రిపీట్ అవ్వకుండా మంచి మందులు టాన్సిలైటిస్కి మన హోమియోపతిలో ఉంటాయి. తర్వాత ఈ టాన్సిల్స్ వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఆపరేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆపరేషన్ లేకుండా, ఎందుకంటే ఈ ప్రతి అవయవం
మనిషిలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఏదో ఒక ఉపయోగకరంగా మనిషికి ఉండే విధానంగా అమర్చబడి ఉంది. కాబట్టి ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందుల ద్వారా సంపూర్ణంగా ఈ టాన్సిల్స్ అనే వ్యాధిని, పూర్తిగా టాన్సిలైటిస్ అనే వ్యాధిని తగ్గించడానికి అవకాశం ఉంది. రైట్, అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోలో ఉంటుందంటారా? తాత్కాలికంగానేనా? పర్మనెంట్ సొల్యూషన్ కోసమే హోమియోపతి మందులు వాడాలి. ఇప్పుడు తాత్కాలికమైన అంటే ఇతర వైద్య విధానాలు తాత్కాలిక ఉపశమనం వస్తుంది, కానీ హోమియోపతి వైద్య విధానంలో కంప్లీట్ రిలీఫ్, కంప్లీట్ క్యూర్ అవటమే కాకుండా తిరిగి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా ఉండటానికి తగినటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఆ మనిషిలో పెంచడానికి హోమియోపతి మందులు ఉపయోగపడతాయి. రైట్ డాక్టర్ గారు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి చాలా చక్కటి వివరణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ క్లినిక్, చూస్తూనే ఉండండి ఏబిఎన్.